అక్కా, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూడలేదు. నేను కూడా మీతో రాజా. అక్కడి దాకా మీతో పాటు నేను కూడా వచ్చి మీకు తేడా చెప్తాను. ఎందుకంటే నేను ఎడబాటుని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇందులో నా టెలిఫోన్ నెంబర్ చదివింది. ఎప్పుడైనా నాలో అవసరం వచ్చినా అప్పుడు నాకు మాత్రమే ఉంటుంది. లేదా నేను యాప్ కలిసినా ఫోన్ చేయడానికి వెళ్ళి కాదు, జస్ట్ కాల్ మీ. ఓకే, వన్ సెకండ్. హలో, అవును సార్, నేను వస్తాను సార్, జస్ట్ ఇన్ టైమ్. న్యూస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. బాయ్, సీ యూ. ఆ కొట్టు డ్రైవర్ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఓకే. కోరుకున్నది ప్రియ మరణమది నిన్నే కోరుకున్నది, నువ్వే నేను అన్నది నీలో దాగి ఉన్నది. నువ్వే లేని జీవితం వద్దు నాకన్నది, నన్ను మీరు వెళ్ళడమే న్యాయమా? ప్రేమంటే కోగిలు రావాలి, కోగిలు రావాలి, మొత్తం దోచుకోవాలి. పిలు కోగిలిని పిలు. అరే కోగిల, నువ్వు ఇంకా రెడీ కాకుండా ఇలా పడుకొని ఉన్నావేంటి? అక్కడ వాళ్ళంతా నీ ఆట పాట కోసం ఎదురు చూస్తున్నారు. దాని సంగతి తర్వాత చూద్దాం. నేను అసలు కానే కదపలేకపోతున్నాను. మనసంతా చాలా బరువుగా ఉంది. కామిని అక్క, నువ్వు వెళ్ళి కోకిలికి ఇంట్లో బాలేదు, అందువల్ల ఈ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని అందరికీ చెప్పు. అలాగే. కోకిల, అన్ని పాదాలకు బంగారు మొగలు కట్టే అదృష్టం దొరకదు. మనం కలిగి బ్రతకాల్సింది. మనం ప్రేమించలేము, మనకి ప్రేమించే అధికారం కూడా లేదమ్మా. మన జీవితాలు ఇప్పుడేనమ్మా. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను అతన్ని ప్రేమించలేదు. ఏదో జరిగిపోయింది. నాకే తెలియకుండా నాకేదో అయిపోతుంది. నా మనసు దోచుకున్నవాడు అసలు నన్ను తలుచుకుంటున్నాడో లేదో, కుట్టు పెట్టుకున్నాడో లేదో, నేను మాత్రం ఇక్కడ కుమిలిపోతున్నాను. నమ్మకం మీద కాదమ్మా, అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. నీ అదృష్టం బాగుంటే నీ కళలు కంటే భగవంతుడి ద్వారా అంతా మంచి జరుగుతుంది. అర్థమండి, ఒక్కసారి నవ్వు. బంగారు తల్లి. మన అదృష్టం బాగుంది. భగవంతుడు ఉన్నాడు. సూరజ్ ఫోన్ చేశాడు, నేను రెడీగా ఉండమన్నాడు. కారు పంపిస్తా ఉన్నాడు. త్వరగా రెడీ అవ్వు అక్క. ఏం మాట్లాడకు, రెడీ అవ్వు. భగవంతుడా, నా కోకిల జీవితం నా జీవితంలా కాకుండా చూడు తండ్రి. Thank you.
501. థాంక్యూ. వెల్కమ్. అబ్బాయి గారు పిలిచిండకపోతే నేను వెళ్ళిపోయిందేదాన్ని. ఎక్కడికి ఎక్కడి నుంచి పోతాం? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళేదాన్ని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పై నుంచి వచ్చాగా. పై నుంచా? ఓ అయితే నీ పుష్పకర్మాలు అనమాట. దాని మీరు ఎక్కడ ఉంటా కదా, దాన్ని ఎక్కడ ఇదే కదా నా రెక్కలు. అవునా? కుటుంబ ఏమైంది? ఎందుకు ఆగలేదు చెప్పు. నువ్వు దూరంగా ఉన్నప్పుడు చాలా మాట్లాడాలని ఉంటుంది. అదే కనుక నువ్వు దగ్గరగా ఉంటే అసలు లేదంటే మాట రావట్లేదు. అయితే నువ్వు పంచే ఏంటి? నేను నీకు చాలా దూరంగా ఉన్నాననుకో. ఏం చెప్పాలనుకున్నావు చెప్పే. చెప్పే తీరాలా? మొత్తం చెప్పే. మరి నేను మిమ్మల్ని నా భర్తగా భావించాను. ఇది చట్టబద్ధమైందో లేక సామాజికమైందో మాత్రం కాదు, ఇది కేవలం మీ మీద నాకున్న ప్రేమ. నేను నా భర్త కాదు, నేను నా గుండెల్లో దాచుకున్న నా దేవుడు. నేను ఒక మామూలు మనిషిని, నీ భక్తురాలిని, భార్యగా పనికిరాని దాన్ని, కానీ ప్రేమించడానికి మాత్రమే నేర్చుకున్నదాన్ని. నీ మనసులో ప్రేమించడానికి నాకు చిన్న చోటు దొరికితే చాలు, నా జన్మ ధన్యం అయిపోతుంది. సరే చాక్లెట్. ఏంటిది బడి స్థితి సరేంటి? నువ్వు పెడతావని పెట్టి చూద్దాం. నిన్ను నిన్ను వరం దొరికిపోయావు. ఆగు
అరే ఏంటిది ఇంగ్లీష్ సినిమా, నాకు అసలు ఇంగ్లీష్ అర్థమే చావుదే. ఆ పెట్టేదో తెలుగు సినిమా పెట్టచ్చు కదా, నేను హ్యాపీగా బిజినెస్ చేసుకుని సంబరపడిపోయేదాన్ని. తెలియకపోతే నన్ను అడుగు, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ రోమియో జూలియట్ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. జూలియట్ లేకుండా రోమియో బ్రతకలేడు. ఆ జూలియట్ కూడా రోమియోని వదిలిపెట్టి ఉండలేదు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, ఆ ప్రేమ ఇప్పుడు ప్రణయానికి దారితీస్తుంది. చూడు వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ప్రేమించుకుంటున్నారో. అయితే నేనా రోమియో? చెప్పు ఏషన్ గురించి డాడ్. నువ్వెవరి వల్ల అయితే పడ్డావో ఆ దేశ గురించి అడుగుతున్నా. షీఈ్ నాట్ వాట్ యూర్ థింకింగ్ డాడ్, షీఈ్ అ డాన్సర్. డాన్స్ అనేది ఒక కళ. నువ్వు శ్రీమంతుడిని వల్ల వేసుకోవడం కూడా కళేనా డాడీ? చూడు, ఒకవేళ నువ్వు ఆ దేశం కనుక పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేట్లయితే లోకం ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా విను. ఆల్రెడీ నేను నీ పెళ్లి రాజ్కుమార్ గారి అమ్మాయితో నిశ్చయం చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి ఆ అమ్మాయితోనే జరిగి తీరుతుంది. డాడ్. షట్ అప్. నీకు పెళ్లిడికి వచ్చిన చెల్లెలు నేను మర్చిపోయావా? దానికి పెళ్లి చేసి పంపాలిగా. డాడ్, జస్ట్ ప్లీజ్ లిజన్ టు మీ.
నాకు అర్థమైంది కవిత పెళ్లి గురించేగా. ఆ విషయాలు నీకంటే ఎక్కువ బాధ్యత నాకు ఉంది, కానీ దానికి నా ప్రేమకు సంబంధం ఏంటి? డాడ్, నా వివాహం నన్ను అడగకుండా మీరు ఎలా జరిపిస్తారు? జరిపిస్తాను, జరిపించి తీరుతాను. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ. త్రో ద బీచ్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. డూ అండర్స్టాండ్? మా ఫ్యామిలీ కోసం నేను ఎంత త్యాగం చేశాను, ఎంత త్యాగం చేశాను.